హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో మనం ఫుడ్ కంటే నీళ్లతోనే ఎక్కువగా కడుపు నింపిస్తూ ఉంటాము. నీళ్లు తాగడం అనేది చాలా మంచిది, కానీ ఇక్కడ కొంతమంది చేసిన తప్పు ఏంటంటే సమ్మర్ లో ఈ వేడిని తట్టుకోలేక ఎక్కువ మంది ఫ్రిడ్జ్ లో నీళ్లు చల్లగా ఉంటాయనేసి ఫ్రిడ్జ్ నీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉంటారు. ఈ ఫ్రిడ్జ్ నీళ్ళు అనేది మన హెల్త్ కి అంత మంచిది కాదని మీకు అందరికీ తెలుసు విషయమే. మన అమ్మమ్మల కాలం నాటిలో అయితే ఇటువంటి ఫ్రిడ్జ్లు ఏమీ ఉండేవి కాదు, చక్కగా మట్టి కుండలో నీళ్ళని తాగేవాళ్ళు. ఈ మట్టి కుండ నీళ్ళు అనేవి హెల్త్ కి చాలా మంచిదని చెప్పొచ్చు. మరి అప్పటికప్పుడు కుండలో నీళ్లు వేసిస్తే మనకి చల్లగా అయిపోవు. దీనికంటూ కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ ఏంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ చూసినట్లయితే మేము ఒక కుండ కాదు, మూడు కుండల్లో అయితే నీళ్ళని అయితే ఉంచుకుంటున్నాము. మాకు రోజంతా కూడా పిల్లలకి మాకైతే తాగగా ఇంకా కొన్ని నీళ్ళు అయితే మిగులుతాయి. మనకి మట్టి కుండలో నీళ్లు చాలా కూల్ గా కావాలి అనుకుంటే నైట్ మనము పడుకునేటప్పుడు ఈ కుండలో నీళ్ళని అయితే ఫుల్ గా నింపేసేవాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఈ కుండలో అయితే సగం నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ కుండ నిండేటట్లు మొత్తం నీళ్ళన్నింటినీ కూడా వేసుకుందాము. ఇక్కడైతే పూర్తిగా కుండలో నీళ్ళు అయితే నిండిపోయినాయి. అలానే ఇప్పుడు చిన్న వాటికి కూడా నింపేద్దాము. ఇప్పుడు వీటిపైన మూతలుంటాయి కదా, ఆ మూతలను కూడా నీట్ గా కడిగి వీటిపైన మూత పెట్టేద్దాము. ఇలా నైట్ పూట మనము ఈ ప్రాసెస్ అంతా చేసామంటే ఉదయాన్నే లేవగానే చూస్తే ఇంకా చల్లని నీళ్ళు అయితే రెడీ అయిపోతాయి మనకి. ఇంత చల్లని నీళ్లు ఉంటుండగా మనం ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి పోనే పోము. ఒకప్పుడు మేము కూడా ఎక్కువగా ఫ్రిడ్జ్ నీళ్లే తాగే వాళ్ళము, కానీ ఈ కుండ నీళ్ళు అలవాటు అయిన తర్వాత ప్రతి ఇయర్ కూడా ఈ కుండ నీళ్లే తాగుతూ ఉంటాము. పిల్లలకు కూడా ఇవే అలవాటు చేసాము, ఫ్రిడ్జ్ నీళ్ళు అయితే అస్సలు తాగనివ్వము. ఇప్పుడు కొన్ని నీళ్లు తీసుకుని ఈ కుండ చుట్టూ కూడా పోద్దాము, ఎందుకంటే మనకి ఉదయానికే చల్లగా అవ్వాలి కదా. ఈ కుండను అంతటిని కూడా తడుపుకుందాము, అలాగే ఈ చిన్న కుండలను కూడా తడుపుకుందాము. ఇలా తడిపిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని నీట్ గా తడుపుకొని ఈ కుండ చుట్టూ చుట్టుకుందాము. ఇలా తడి క్లాత్ పెట్టడం వలన మనకి నీళ్ళు అన్నివి చాలా కూల్ గా తయారవుతాయి. అలా అని ఈ క్లాత్ ని మనము ఎక్కువ రోజులు ఉంచకూడదు, డే బై డే మారుస్తూ ఉండాలి. ఆ క్లాత్ నీట్ గా వాష్ చేసి మళ్ళీ ఈ కుండకు చుట్టుకోవాలి. అలా ప్రతిరోజు కూడా క్లాతుల్ని మారుస్తూ ఉండాలి. ఇలా చుట్టిన తర్వాత ఈ క్లాతులు తడిచినంత వరకు కూడా నీళ్ళనైతే వేసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్ కదా. ఈ చిన్న ప్రాసెస్ మనం చేసాము అంటే మనకి ఫ్రిడ్జ్ నీళ్ళు అస్సలు అవసరం లేదు, ఈ మట్టి కుండ నీళ్ళే చక్కగా తాగొచ్చు. ఒక్కసారి అలవాటు అయిందంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ నీళ్ళే తాగుతూ ఉంటాము. మన హెల్త్ కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. మరి మీ ఇంట్లో కూడా ఈ సమ్మర్ కి ఈ కుండ నీళ్ళని అయితే రెడీ చేసి పెట్టండి, చాలా హ్యాపీగా అందరూ కూడా తాగుతారని అనుకుంటున్నాను. మన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే మనము ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. అందులో కల్లా ఈ కుండ నీళ్లు తాగామంటే ఇంకా మంచిది. మరి ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.